డీటెయిల్స్ చూస్తే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం 4 కి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. రానున్న 5 ఏళ్లలో గ్రామీణ రహదారుల కోసం 25,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు రోడ్డు సదుపాయం లేని మారుమూల గ్రామాలకు రహదారులు చేయాలని నిర్ణయించారు. డెబ్బై ఏళ్లు దాటిన వయోవృద్ధులకు ఆరోగ్య బీమా వర్తింపజేయాలని తీర్మానించారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద ఈ పథకం అమలు చేస్తారు. దీనివల్ల దేశవ్యాప్తంగా 4.5 కోట్ల కుటుంబాలకు లబ్ది కలగనుంది. అటు దేశవ్యాప్తంగా జల విద్యుత్ ప్రాజెక్టులకు 12,461 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రతిపాదనలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం 4 కి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, ఏంటి అప్డేట్స్? శంకర్, ఈరోజు జరిగినటువంటి కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం 4 కి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అదేవిధంగా 25,000 కోట్లతో రానున్న 5 ఏళ్లలో గ్రామీణ రహదారుల కోసం కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయబోతుంది. ఇప్పటి వరకు కూడా రోడ్డు సదుపాయం లేనటువంటి గ్రామాలు, మారుమూల పల్లెటూర్లకు రోడ్ల నిర్మాణాన్ని చేయబోతుంది. దీంతో పాటు దేశవ్యాప్తంగా జల విద్యుత్ ప్రాజెక్టులకు 12,461 కోట్లతో కేంద్ర బడ్జెట్ ను కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. దీంతో పాటు మరో ముఖ్యమైన విషయం శంకరి, 70 ఏళ్లు దాటినటువంటి వయోవృద్ధులకు ఆరోగ్య బీమా వర్తింపజేస్తూ కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ 70 ఏళ్లు దాటినటువంటి వయోవృద్ధులకు ఇన్కమ్ తో పని లేకుండా, అంటే వాళ్ళు ఎంత ఇన్కమ్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళ ఇన్కమ్ తో పని లేకుండా తక్కువనా ఎక్కువనా వాళ్ళందరికీ కూడా ఆయుష్మాన్ భవ పథకం ఏదైతే ఉందో దాని కింద 5 లక్షల వరకు కూడా ఈ పథకం కింద వాళ్ళందరికీ కూడా ఉచిత ఆరోగ్య బీమాను అందజేయాలని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు. దేశవ్యాప్తంగా ఈ పథకం వల్ల 4.5 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరబోతుంది. అదేవిధంగా అనేక అంశాలను కూడా, అంటే హైడ్రో పవర్ కు సంబంధించిన అంశం, పిఎం ఈ డ్రైవ్ కి సంబంధించినటువంటి అంశాలు ఏదైతే 10,900 కోట్ల రూపాయలతో పిఎం ఈ డ్రైవ్ తో పాటు అనేక ముఖ్యమైనటువంటి అంశాలను ఈ రోజు కేంద్ర కేబినెట్ సమావేశంలో తీసుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.